కొండపల్లి అనగానే గుర్తొచ్చే కొయ్య బొమ్మలు పల్లె జీవనానికి ప్రతిరూపాలు. తరతరాల కళా సంపదగా విరజిల్లుతున్న ఈ బొమ్మలు అభిరుచి గల ప్రతి ఇంటి అలమారాల్లో కనిపిస్తూ మనసును మైమర్పిస్తాయి. అమ్మకు చిన్నప్పుడు తాతయ్య కొనిచ్చిన అమ్మాయి అబ్బాయి బొమ్మ, అన్నయ్య చిన్నప్పటి ఎడ్లబండి, నానమ్మ ముచ్చటపడి తెచ్చుకున్న దశవతరాల బొమ్మ ఒకటేంటి, ఇలా ఎన్నో మధుర జ్ఞాపకాల కలపోతలు ఆ బొమ్మలు. చెక్కు చెదరకుండా సజీవ కళ ఉట్టిపడేలా ఉన్న కొండపల్లి కొయ్య బొమ్మలపై ప్రత్యేక కథనం. ఇప్పుడు మీరు చూస్తున్నవే కొండపల్లి కొయ్య బొమ్మలు. విజయవాడ సమీపంలో ఉన్న కొండపల్లిలో తయారు చేసే ఈ బొమ్మలు మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. విజయవాడకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇబ్రహీంపట్నం మండలంలో ఉన్న కొండపల్లి చరిత్ర ఇప్పటిది కాదు. 100 ఏళ్ల క్రితమే వీటి ప్రస్థానం మొదలైందని చరిత్ర చెబుతోంది. 16వ శతాబ్దంలో ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి రాజస్థాన్కు చెందిన కొన్ని కుటుంబాలు వలస వచ్చాయి. వారితో పాటే ఈ కళ వచ్చిందని చరిత్రకారులు చెబుతారు. ఈ బొమ్మలు రూపొందించే నిపుణుల్ని ఆర్యక్షత్రియులుగా పిలుస్తుంటారు. ఈ కళ అనేది పూర్వీకులు దగ్గర 4-5 సంవత్సరాల క్రితం రాజుల పరిపాలనప్పుడు రాజస్థాన్ నుంచి నకాషీలని వలస వచ్చారు. ఆ విధంగా ఈ కళ వచ్చిందనమాట. అప్పటి నుంచి శ్రీకృష్ణదేవరాయలు గారు కాలం నుంచి ఆ రాజుల కాలం నుంచి ఇక అలా కొనసాగుతుంది. ఇక ఆ తర్వాత ఆ నకాషుల నుంచి ఇప్పుడు అన్ని కులాలు, ఇప్పుడు ప్రతి కులం అన్ని కులాలు చేస్తున్నారు ఇప్పుడు ఒక విధంగా. పేరుకే వలస వచ్చిన కళ అయిన శ్రీకృష్ణదేవరాయల కాలంలో కొయ్య బొమ్మ తెలుగువారి కళ సంపదగా మారింది. స్థానికులు ఎక్కువగా ఈ కొయ్య బొమ్మల తయారీపై ఆసక్తి చూపడంతో భారతీయ కళా సంపదగా ప్రసిద్ధి చెందింది. అంతలా ఇక్కడి ప్రజలు కొయ్య బొమ్మల తయారీలో నైపుణ్యం సంపాదించారు. గ్రామాల్లోని ప్రజల జీవనశైలి, వారి సంప్రదాయం, సంస్కృతి, రోజువారీ పనుల్ని ప్రతిబింబించేలా తయారు చేస్తుండడం ఈ బొమ్మల్ని మరింత ఆకర్షణీయంగా మార్చేసింది. కొండపల్లి కొయ్య బొమ్మల తయారీలో ఉపయోగించే మెటీరియల్ మొత్తం సహజమైందే. చుట్టుపక్కల అడవుల్లో దొరికే పొనికి అనే తేలికపాటి చెక్కను తీసుకొచ్చి బొమ్మలు తయారు చేస్తారు. కర్ర అనేది అక్కడనే దొరుకుతుంది. అప్పుల డిస్టిక్ లో కూడా ఈ కర్ర చేస్తారు. ఆదిలాబాద్ నిర్మలలో కూడా పని ఇదే కర్ర పని చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకు 10 ఫారెస్ట్ లో ఉంటుంది. మొదట బొమ్మల విడిభాగాలు తయారు చేసి తర్వాత వాటిని చింతగింజల పొడంతో చేసిన బంకతో అతికిస్తారు. చెట్ల బెరళ్ళు, కాయలపై తొక్కలు, గింజల పొడులతో రంగులు తయారు చేస్తారు. ఒక మనిషి చేసేది కాదు ఇది, ఒక్కొక్క మనిషి ఒక్కొక్క పాటు చేస్తారు. ఆ మనిషి వచ్చి 25 చేస్తారు రోజుకొచ్చి. అలాగే 10 మంది చేస్తారు. 4 చేస్తే ఒక బొమ్మ కంప్లీట్ అయింది. ఆ బొమ్మ మొత్తం పూర్తి వేసి ఒక పిండి కలిపి అచ్చలో వేస్తారు. ఫస్ట్ అచ్చలో వేసి మోల్డింగ్ చేసి పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ జాయింట్ చేస్తారు. జాయింట్ చేసి ఎండలో ఎండబెట్టిన తర్వాత పేపర్ కొట్టడం, పిన్నులు పెట్టడం, అలాగే మొత్తం బొమ్మ మొత్తం కంప్లీట్ అవ్వాలంటే 4 రోజులు పట్టిద్దాను. ఈ కలప మెత్తగా ఉంటుంది కాబట్టి బొమ్మలు చాలా తేలిగ్గా ఉంటాయి. దసరా, సంక్రాంతి వేడుకల్లో ఏర్పాటు చేసే కొలువులో ఈ కొండపల్లి బొమ్మలు తప్పనిసరిగా ఉంటాయి. 40 ఏళ్ల కిందట 84 రకాల కళాఖండాలు,
కొండపల్లి కళాకారుల చేతిలో రూపుదిద్దుకునేవి. ఇప్పుడు ఆ సంఖ్య 5-6కు మించటం లేదు. పూర్వం నుంచి తాడి చెట్టు ఏనుగంబరి ఒక కొండపల్లి బొమ్మ అనేది ఒక ప్రత్యేకత ఉంది. దీనికి ఒక కాన్సెప్ట్ అనేది ఉంటుంది అన్నమాట. తాడి చెట్టు ఉంది, తాడి చెట్టులో కూడా భర్త కళ్ళుగిస్తూ ఉంటాడు, కింద భార్య వస్తూ ఉంటుంది, ఒక అతను తాగుతూ ఉంటాడు, పోలీసు వచ్చి వెంటనే పట్టుకుంటాడు. అది ఒక కాన్సెప్ట్తో వస్తుంది. కొండపల్లికి ముక్క ఎంత పేరు రావడం కూడా కారణం ప్రతి బొమ్మ కూడా. ఇప్పుడు ఇవాళ ఎడ్ల బండి వస్తుంది, ఎడ్ల బండి కూడా ఒక కాన్సెప్ట్, భార్య భర్తలు ధాన్యం వేసుకొచ్చి పొలాన్ని నుంచి వచ్చినట్టు ఒక కాన్సెప్ట్తో వస్తుంది అన్నమాట మన కొండపల్లి బొమ్మ. కళాకారుల వల్లే దేశ ఖ్యాతి నలుదిశలా వ్యాపిస్తుందనే వాస్తవాన్ని నేటి ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి. అతి ప్రాచీనమైన ఈ కళను, కళాకారుల్ని బతికించుకోవాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాలు తగిన ప్రోత్సాహం ఇవ్వడం లేదు. సొసైటీ పేరుతో నిధులు విడుదల చేసినా అవి మా వరకు రావడం లేదని కళాకారులు వాపోతున్నారు. చేసేవాళ్ళే కనుమరుగైపోతున్నాం ఒక విధంగా వచ్చేసి. ఎక్కడైనా సరే కళలో లోపించేది ఏంటంటే బయట వాళ్ళు రాకన్నమాట. ట్రైనింగ్లు కనుక మనం పర్ఫెక్ట్గా ఇస్తుంటే కళలు అనేది ఎప్పుడూ బతికే ఉంటాయి. తరతరాలుగా రాణించిన కళ అవసాన దశకు చేరుకోకుండా పూర్వ వైభవం సంతరించుకుని ప్రపంచ వేదికలపై విరాజిల్లేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కళాకారులు కోరుకుంటున్నారు. 400 ఏళ్ల క్రితం రాజస్థాన్ నుంచి వలస వచ్చిన ఈ కళ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశ విదేశాల్లో కూడా పేరు ప్రఖ్యాతించే విధంగా ఈ కళ తీర్చిదిద్దిందంటే అర్థం చేసుకోవచ్చు ఎంత ప్రాముఖ్యత కొండపల్లి బొమ్మలకు ఉందని కూడా చూడొచ్చు. కెమెరా పర్సన్ నానితో దస్తగిరి, బిగ్ టీవీ, అమరావతి.